ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మార్చి నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రమంలో మేషరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అంటే మార్చి నెల ద్వితీయార్థంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన వ్యక్తులై ఉంటారు ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ మార్చి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వితీయంలో రాహువు అష్టమంలో కేతువు దశమంలో కుజ శని శుక్రులు ఏకాదశంలో బుధగురులు వేయిలో రవి సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు సింహ చంద్రుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు అలాగే బుధుడు మార్చి నెల ఇరవై నాలుగవ తేదీన పగరో పది గంటల యాభై ఐదు నిమిషాలకి ఆయన మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు ఈ మార్చి నెల ద్వితీయ పక్షంలో ఖచ్చితంగా పర పాలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీరు చేయని తప్పుకి మీరు నిందలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తప్పని దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు అనేది తప్పకుండా మీకు కలుగుతు ఏదో కారణం చెప్పిన మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాగే మీ బంధువర్గం వారికి అనాగ అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ బంధువర్గంలోని వారికి కానీ మీకు అత్యంత ఆప్తులకు కానీ ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబంలో ఘర్షణ వాతావరణం పెరగకుండా మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే ఖచ్చితంగా స్త్రీ లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే జాగ్రత్తగా వచ్చే కష్టాలని నష్టాలని మీరు బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఖచ్చితంగా ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రాహు ఖచ్చితంగా మీకు కలహాలని ఖర్చుని వ్యయాన్ని కలిగిస్తాడు కాబట్టి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మీరు కేతుల యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది రాహుకు అధిష్టాన దేవత దుర్గా దేవత అలాగే కేతు అధిష్టాన దేవత వినాయక స్వామి ఈ ఈ రెండు దేవతలని మీరు నిత్యము కూడా ఆరాధన చేస్తే ఈ రాహుకేతువుల యొక్క దోష తీవ్రత తగ్గి మీలో మానసిక ప్రశాంతత పెరిగి మీరు ముందడుగు వేస్తారన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం